డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు వర్ధన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్. కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలనే తను గెలిపిస్తాయని అన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారన్నారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆరూరి రమేష్ కి మంగళహారతులు, భోజనాలు, బతుకమ్మలు, కోలాటాలతో ఊరూరా ఘన స్వాగతం పలికారు మహిళలు. ఈ సమాజంలో మార్పు ఎప్పుడు జరిగిందనేది కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. నీ ఇంటికే వచ్చింది, నా ఇంటికే వచ్చింది కాదు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మన పేద మరుగు బలహీన వర్గాల సంక్షేమం ఏం జరిగింది కావాలి. ఒక్కసారి మా మహిళా మతాలు ఆలోచన చేయాలి. ఆ రోజు నిండు మనసుతో నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపారు. మీ ఆశీర్వాదంతో గెలిచిన నేను, మీ దీవెనలతో గెలిచిన నేను గెలిచిన నుండి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గ ప్రజల మధ్య ఉంటూ, ఈ నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ, ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు తీసుకొస్తూ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందించిన సంక్షేమ ఫలాలు లబ్ధిదారుల గడపకు తీసుకొచ్చిన పరిస్థితి మీరందరూ గమనించారు, చూశారు.